ఏమండి ఈరోజు గుర్తుందిగా శుక్రవారం అయితే ఏంటి వీడికి స్కూల్ బస్ రాదు వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడికి చెప్తావేంటి పనులన్నీ పని పాట లేకుండా ఉన్నాడు కదా బెవర్స్ కదా వాడు చెప్పి పనులన్నీ ఊరుకోండి రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవడం అంటారు పని పాట లేకుండా నిద్రపోతే బలసిపోవడం అంటారు వెళ్ళి నిద్రలేపో ఏదో న్యూసెన్స్ మాట్లాడేదేదో పక్కన మాట్లాడుకోవచ్చుగా తొక్కలాగా చెప్పానమ్మా ఈయన వింటేగా నువ్వు పడుకోనానా ఒరే సన్నాసి బద్దకస్తపు వెధవా తొమ్మిదైందిరా లే లేరా లేచిప్పుడు నేను ఏం పీకాలే ఏం పీకాలో లేచి సిన్సియర్గా ఆలోచించరా ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నావు చూడరా పక్కింటి పండుగాన్ని చూడరా నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు నెలకు 40 వేలు సంపాదిస్తున్నాడు రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా నువ్వు ఉన్నావు ఎందుకు అన్నయ్య అంటే అన్న అంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు మరి నువ్వయ్యో ఎవడేదో అయిపోయాడని మనలో మనం కులిపోకూడదు ఇక్కడ ఏం రాసుకుంటుందో అదే జరుగుద్ది ఏమదినా కరెక్టేగా నువ్వెప్పుడు తప్పు చెప్పావని నువ్వు నోర్మోయ్ ఒరేయ్ నువ్వైనా నా మాట మీద ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో బసవరా బాబా చెప్పినట్టు ట్రాన్స్మిట్ ఉండే పాస్ అవుతానులే అమ్మా దుర్గమ్మ నాకు ఇంట్లో మెంటల్ వచ్చేలా ఉంది వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత ప్రాంతం వచ్చినట్లేదు పక్కన వచ్చినట్టుంది ఏ చంపేతారా ఈ పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు నా బంగారు ఎక్కడ నువ్వు మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా మాస్టరా ఏ స్కూల్లో చూసారా నన్ను నువ్వు అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టరు మళ్ళీ మాస్టరు కొడితే బెజవడతే వినిపిస్తుంది సౌండ్ ఆ చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా అసలు ఏం చేస్తున్నావు ఇట్లా వస్తున్నానమ్మా చూడు బాబు చచ్చే మామేంటి మాస్టరేనండి సార్ అదేమన్నా భూతా నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు నేను కొంచెం వంకరే ఇదిగో బా ఏదో బ్యాగ్ చూడమన్నారు నువ్వు నన్ను బావా అన్నావా రావా అన్నాను బా బా ఆ అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి మీరు ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి బ్యాగ్ ఇచ్చేయండి అక్కర్లేదు మా లేడీస్ కనిపించారు నన్ను వదిలే ఏంటి వదిలేది వదలనా ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే గుడివాడ ఎందుకు నర్మై ఎన్నిసార్లు చేస్తావు స్నానం అర్ధరాత్రి 12 గంటలకు దిగవు మునుగుతా తేలుతావు మునుగుతా తేలుతానే ఉన్నావు వెళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకున్నా ఎరా స్నానం చేస్తావా అమ్మని చూడు ఎంత బాగుందో మా జంట బాగుంటుందంటావా ఆహా జంట అంటే పార్వతి పరమేశ్వరులా ఉండాలంటారు మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారా అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు అమ్మాయి తో ఎలా మాట్లాడాలో అడే చెప్పు చాలా ఈజీరా ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్లి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు అమ్మాయి అన్నే నాది కాదు అంటది ఈలోపు నేనంటే నాదండి అంటాను అన్నే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా పెజవాళ్ళలో వాడ వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా ప్రేమించేస్తున్నావా ఆలోచిస్తా ఉంగరం ఇచ్చే ఇదిగో
సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ది కాదని చెప్తున్నాం కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగానే తగ్గ కొట్టేస్తున్నాడు. అదేనండి, ఎలా అంటారు? ఎవండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండి ఆ ఉంగరం నాది. చిన్నారుమా ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయిందనుకోండి రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేనే ఐడియా ఇచ్చి ఆ ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి ఇచ్చామనండి. మర్చిపో బాబు, దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకుందాం. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయింది లేరా, దాంతో పెళ్ళి ఎదురికి వడ్డాన చేస్తాను. మళ్ళీ పోయి పద. అనయ్య ఈ క్యూలో వెళ్తే ఎప్పటికీ దర్శనం అయ్యేది. నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మీరెమ్మారు కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది, పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందా కనిపించట్లేదు. ఒక్కసారి కనిపిస్తే ఉంగరం పోయింది. ఎత్తుకొని చెప్పేస్తాను రోయ్. అదిగో పోయి. మరి ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనం వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం. ఏంటండి ఎరా పుట్టించుకొచ్చమని కొట్టించుకుంటారు. అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తూపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? తప్పకునే చెప్తాను. ఎంపరో చంద్రశేఖర్ తప్పని గెట్టి. ఒరే సునీల్. అన్నయ్య కృష్ణ ఇక్కడ రా. ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసిపోయాడు. మీరండి ఇక్కడ ఉన్నారు. ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు. బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాటలు నేర్పించేస్తారు. పేర్లు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతది అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో అమ్మా. మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి. కాలేజీ ఎగ్గొట్టి కొండ మీద తిరిగే వాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు, కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇంద్రాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 డేస్ ఫంక్షన్ చేశారండి, అప్పటి నుంచి అలా అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. నిజం చెప్తానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. చాలా థాంక్స్ సంజయ్ గారు, చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగిన విషయం నాకు తెలియలేదండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు అంటే అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందామని. సంజయ్ గారు ప్లీజ్ అండి. అన్నయ్య రాస్కో చెప్పండి. 257 437 4382. పట్టా పట్టా టెలిఫోన్ నెంబర్ పట్టా పట్టా.
ఎవరు ఎత్తట్లేదంటరా? నువ్వో తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ అది నీకేదో రాంగ్ నెంబర్ ఇస్తుంటది. ఒరే ఇది వన్ సైడ్ లో రా. ప్రయాణం ఎంత దూరం అయినా ఒకడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ప్రేమ కూడా ఇంతేరా, వన్ సైడ్ స్టార్ట్ అయ్యి సెకండ్ సైడ్ ఎండ్ అవుతుంది. ఫిలాసఫీ వద్దురా, నీ ఫేస్ కి అస్సలు సూట్ అవుతుంది. లైన్ లో దొరకపోతే ఏంట్రా, లైవ్ లోకి వెళ్ళిపో. బలాడే వచ్చేవరా. హలో, ఎంక్వైరీ. ఒక్కని పట్టుకుని ఇంతమంది కొడుతున్నారంటే బాబు. రై, అడగటానికి నువ్వెవడు? సంజయ్ మనిషిని. ఏమయ్యా ఇంతమంది మనకు కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. ఏడు సేవలే వేశారు లేకండి. ఏ తప్పు చేశారు? అప్పు చేశా అప్పా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో, జంపు పారిపో. ఓయ్ సంజయ్ అక్కడ పైన. ఓకే లంకారాజుది. లంకారాజా క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చి రక్కియా, అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కయా. పట్టుకోండి. వాడెవడ బైక్ వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడ వాడి బైక్ పంపించింది? అదేంటక్క, వాడెవడ నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్న. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారు? నవ్వుతారన్న. కరెక్ట్ గా చెప్పేవరా, నేను నా పరువు ప్రతిష్ట పెజవాళ్ళలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి, దీన్నైనా చంపాలి లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావరా? వాణ్ణే చంపుతామన్నా. వాడిల్లెక్కడరా? ప్రాబ్లం వస్తే వాడి ఇంటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడి ఇంటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చు? నర్మే అసలే టెన్షన్ లో నీ గోల్ ఏంట్రా మధ్యలో? ఇక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న, మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని, కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి, ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్యి, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్న తప్పంతా అదన్న, మా వాళ్ళు వదిలేయన్న, వాళ్ళకి ఏం తెలియదన్న, ఏదైనా చేస్తున్నా చెయ్యన్న, ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్న. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు కడిగావా? బాగా వచ్చాయా? హేరా, పెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు, నువ్వేంటర నా పెళ్ళాన్ని ఫోటోలు తీసావు? అన్న, నేను కావాలని మీ ఇంటికి రాలేదన్న, పొరపాటున ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్న, దాంతో ఇదంతా జరిగిందన్న, క్షమించన్న ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు, వదలండి సార్ ప్లీజ్, ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేంట్రా వాడిని.
కొడక అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణానదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. సంజా, సంజా, ఏంటన్నయ్య? ఏంటమ్మా నువ్వు చేసిన పని? యాండి యాండి, తీర్థం తీసుకోండి. ఇప్పుడు నేనున్న ఈ టెన్షన్ లో నాకు తీర్థం అవసరం ఏంటే? తీర్థం తీసుకుని తీరిగ్గా చెప్పండి. పోయి పోయి, నువ్వు ఊరుకోవుగా. ఏమైందన్నయ్య? సర్వపాప క్షయకరం. నువ్వు ఆ తింగరాడికి ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, దాని వల్ల వాడి లైఫ్ డిస్టర్బ్ అయిందమ్మా. నెంబర్ వల్ల లైఫ్ డిస్టర్బ్ అవడం ఏంటి? నువ్వు ఇచ్చిన నెంబర్ ఎవరిదో తెలుసా? లంకా రాజుది. పెద్దవాళ్ళు వాడు చాలా పవర్ఫుల్, వాడు పేరు చెప్తేనే అందరూ భయపడతారమ్మా. వీడెళ్ళి వాడితో పెట్టుకున్నాడు. వీడు ఎలా బతుకుతాడో ఏంటో. అతని అడ్రస్ చెప్పన్నయ్యా, నేను వెళ్ళి సారీ చెప్పొస్తాను. జరిగింది చాలు, మళ్ళీ నువ్వు వెళ్ళి సారీ చెప్పి అది రప్చర్ అయితే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. హ్యాపీగా ఉండాలి, మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగా గళ్ళలాగా పడుంటాం. మనకుండే గడువు రెండేళ్ళేరా? ఈ రెండేళ్లలో అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి. వెళ్ళండి. మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. సరేనా? ఏంటి సైలెంట్ సినిమా, ఏదో తిట్టు. తిట్టడానికి ఇంకేం మిగిలినాయి? తిట్టి తిట్టి నాకు చిరాకు వచ్చిందే తప్ప నీలో ఏ మార్పు రాలేదు. అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తా. చూడరా ఆ పండుగను చూడు. ఉండు చూసి వస్తాను. రాగరా, నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం ఊళ్ళో అందరికీ తెలియాలి. నీ మాట విని ఊరికి ఉండే మా అన్నయ్య ఉలిక్కి పడుతున్నాడు. ఒరే నీకు గుర్తుందా, మే ప్యాంట్లు వేసుకుని క్రికెట్ ఆడే రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బాల్ అందించేవాడు ఎదవని. ఇప్పుడు ఏదో తొక్కలు ఉద్యోగం చేస్తున్నావు, వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎక్కిరించాలరా? రేపటి నుంచి మీ అమ్మకి తప్ప ఎవరికి సౌండ్ వినిపించకూడదు. అర్థమైందా? బయలుదేరా. ఎదవ వాటం వేసుకుని ఇంకొకరు ఉద్యోగం చేస్తున్నాడు. ఏంట్రా నీకు నచ్చని వాళ్ళందరినీ కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేసావేంటి? తప్పకా. ఆగరా, ఇంతకాలం ఎలా గడిచిపోయింది, ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉంటాను వీలేదు, వెళ్ళిపో. ఏ వాడెందుకు ఊరు వదిలి వెళ్ళాలి? వీడు ఈ ఊళ్ళో ఉంటే లంకరాజు బతుకుని వాడే ఏడ్చాడు. వాడు చిన్న చేస్తాడు, చిన్న వాడిని చిత్తాడు. చూడరా వీడు కూడా నీలాగే తయారయ్యాడు. ఒక్క నువ్వు తప్ప బెజవాళ్ళందరూ నాలాగే ఉంటారు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, ఎవడో ఏదో పీకుతాడని బెదిరిపోయి వెళ్ళిపోను. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి గురించి నాకేం చెప్పకే. ఇల్లు బాగుంది, నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్ లో ఒకటి ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎప్పట తప్ప గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదు లేరా? ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు.
దేవుడికి దండం పెడితే అది భక్తి, ఎడో పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటపోతాడు. పోగొట్టే. ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి, మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి. కృష్ణా జిల్లా నందిగామ అండి. నందిగామా? మీకు బాల స్నేహితులు ఎవరన్నా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక ఐదు పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం బాబు. ఒరే వేణు, నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిణి. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇలారా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నువ్వు ఐదుగురు పేర్లు చెప్పావు, ఐదుగురు సరిపోయాం కదా. ఎక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోదు. నీ పోలికలు మాత్రం ఏం మాత్రం లేదురా. అదే తింగర చుప్పు, అదే ఢిల్లీ సెట్టి వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. చిన్నప్పుడే చండాలంగా లేడు. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా, నువ్వు ఎలా ఉన్నావు మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిది అంటారు కదరా, రెండు రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా, ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోతుందంటావా? ఒకటేం తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్ రా. హాయ్. ఎవరు? మా బాల స్నేహితుడు. మీరు ఎవరు? వీళ్ళ బాల స్నేహితుడు. ఓహో, భారంతా బాల స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, రోజు కిందకి వచ్చి ఆడ ఖాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. నీకు అస్సలు సిగ్గు లేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. యాతవిల్లు వంద దొరికితే నువ్వు అచ్చడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయని విడరా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను, వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. వాడికి అంత అవసరం వచ్చింది? వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా మహి? కమ్. నిద్రపోవాలి సార్. నేను నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా, బయట సోఫాలో పడుకో. వద్దు, మీ ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళ ఆయన రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? అరే ఆ లుక్ ఏంటి, ఆ లుక్ ఏంటి రా, పక్కన నేను ఉన్నాను రా. నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలని చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనబడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనబడుతుంది. కాఫ్ బాటిల్ బ్రాందీ తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు. అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. ఆగు, ఫుల్ తీసుకురా. పక్కలను చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? లేదు లేండి. ఆపేయ్. ఆ డెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినటానికి మాకు ఓపిక లేదు. ఎన్నీ ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోరా? ఆడ ఒప్పుకున్నా, నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నేను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి వెళ్ళాలని కొడదాం పద. ఇంత అర్ధరాత్రి వేళ కొట్టించుకోవడానికి మనిషి దొరకాలి, కానీ రాత్రి అని పగలేంటి? రేయ్ వెళ్ళాను రే, పెట్టండి రా. లేట్ అంటారు లేయా. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పద. ఏంట్రా ఏంటి, అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు, గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. పంచె దించు, పైకి ఎత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటుకు వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశావురా. నమస్కారం పిండి గారు, మీరేమో పూజలు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పనిమనిషి తోటి ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా, చిన్న వంట అని పనిమనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా నీడు. ఏంటండి ఇది, మీరు పని మనిషితో పాటలు పని మనిషితో? ఏంటి చూడమ్మా సంజు, వదిన నన్ను అనుమానిస్తుందమ్మా, నన్ను అనుమానిస్తుందమ్మా. కదండి వాడు. ఏమే, ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడు చెప్పి పైకి పంపించొస్తాను. సంజు నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే
ఎవరికి వినపట్టడానికి వీలేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మధ్య సినిమా చూడు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పండుకో. పడుకోడు. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితు, నిన్ను బాధడానికి వచ్చాను. వీ టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోతుంది. ఏమే కలిపితేవే, ఏమే కలిపితేవే, కలిపి ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే. జస్ట్ ఏం లేదు, తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తాడు. ఇంకా ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం? ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రిలో షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసా కానీ నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్తది వచ్చి వ్యాన్ ఎక్కేదా? నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడి తోటి పెట్టుకో, బాడీ లేనోడి తోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడి తోటి పెట్టుకో. బాగుందండి నీతి. బాలో అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి, నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నార్మల్ జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసారా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వాళ్ళే తెలితే వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోని ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు? ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్ట, బాల్య స్నేహితులు అని చెప్పి బాడీకిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి ఆఫీస్కి వెళ్తా. పోనీ. సడన్ గా ఇల్లు మార్పిడి ఏమిటే? ఆ ఇంటికి వాస్తు బాగాలేదండి, అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు. ఈ ఇంటికి వాస్తు బాగుంది, దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. శుభమాన్ పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిద గుమ్మడికాయలా ఎదురొచ్చావు. ఎవరయ్య నువ్వు? ఏమండి, ఆయన ఇంటి ఓనర్. సారీ సార్, ఏదో కంగారులో అనేశాను. అనేశారుగా? సారీ. చెప్పేశారుగా. పాలు పొంగించి పాయసం పంపించండి. అలాగే. తప్పకుండి. ఓకే, అనేయటం సారీ చెప్పండి. కజరా రే కజరా రే. వీడెంటర్ అవుతున్నాడేంటి? బావున్నానండి. ఓ గిన్నె కావాలి ఇస్తారా బాబే? అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యను అడగలేదు, గిన్నెను అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా, నీకు పూజ గదే కరెక్టే. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చావంటి? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు. సూపర్ సినిమా అండి, అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి, అది క్లోజ్ చేయి. మరే సరే, ఏంటి ఇలా వచ్చావు? ఒక గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దెకి ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియరాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోదు. సంజయ్ అక్కడ. చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి. నీకోసమే. నువ్వు రాంగ్ నంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను, ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే, ఐమ్ సారీ. ఐ లవ్ యు. ఏంటి? ఐ లవ్ యు. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి, అంతేకాని ఐ లవ్ యు అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదు. అన్నయ్య. సంజు. ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా, నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు,
మాకిద్దరు పిల్లలు. వీణ్ణి పిల్లోడని ఎవరని అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టమమ్మా, ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో. ఎంతమంది? నలుగురం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏం పని? బిజినెస్. ఏం బిజినెస్? బిజినెస్ అని రాసుకో. ఏంటే నా విజయవాడ హైదరాబాద్ లెక్క ఎంత పెద్దగా ఉంది, ఇప్పుడు ఎంఐని ఎక్కడైనా ఎత్తుకుతాం? వెతకాలి, దొరికే వరకు వెతకాలి. నీ సంజయ్ వస్తుందిరా. ఇప్పుడు వస్తాను. ఏంటి ఎండ్లో బయటకు వచ్చో, కలర్ తగ్గిపోదు? ఎరా చింటూ, ఎలా వచ్చారు? అక్క కాదరా పిన్ని. కంప్యూటర్ కంప్యూటర్ పాడైపోతే మెకానిక్ దగ్గరికి ఎలా వస్తారా మీరు? కంప్యూటర్ బాగు చేసే వాళ్ళని మెకానిక్ అంటారు, ఇంజనీర్ అంటారు. మరి ఏడు ఇంజనీర్? సంజయ్ అయితే సాయంత్రం వస్తానాడా? ఇలా కాదు కానీ, మీరు ఇంటికి వెళ్ళండి, చెప్తాను చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏరా, మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైం కి భోజనం దొరుకుతుంది కాబట్టి మీకు పని దొరకట్లేదురా? అయినా ఖాళీగా ఉండడానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండడానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. ఏంటి, ఏం చేస్తున్నావు? అది కంప్యూటర్. షో డిస్టర్బ్ చేయకో. ఏంటన్నయ్య, వాడు కంప్యూటర్ ఖరాబ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటావేంటి? నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. సిస్టమ్ రెడీ. ఎంఎస్సీ కంప్యూటర్స్ మెడల్ వేసిన తినడానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను అనుకున్నంత పోకునేదే కాదు. వస్తా. అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. ముందు పప్పు ఉంటాం మానే, చిరాకు వస్తుంది. అలాగే నాన్న. ఏంటి సడన్ గా ఎంఎస్సీ బిహేవ్ చేస్తున్నాడు? మీ వదిన గారులేరా? వంటగదిలో ఉన్నారు. ఇదేదో తెగిపోయిలా ఉంది. నమస్తే ఆంటీ. నువ్వా? రామ్మా రా. నిన్ను చాలా సార్లు పిలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఏం తింటావు? పైసలు తింటావా? నాకేం వద్ద. అదేం కుదరదు, కూర్చో, చిటికలో చేసేస్తాను. అవును, మీది హైదరాబాద్ అంట కదా? అవును ఆంటీ, చిన్నప్పటి నుంచి దసరాకి ఇక్కడికి రావటం అలవాటు. ఓ, ఏం చదువుతున్నావమ్మా? బిఎస్సీ చదువుతున్నాను ఆంటీ. అవును, మీ కృష్ణ ఎంఎస్సీ చదివాడా? అవునమ్మా. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చుగా? చేసేవాడమ్మా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం. మరి మానేశాడా? లేదమ్మా, ఇచ్చేశాడు. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నేను ఖాళీగా ఉన్న డబ్బులు ఇవ్వడానికి మా అన్నే ఉన్నాడు. టైంకి భోజనం పెట్టడానికి మా వదిన ఉంది. కానీ వీడి పరిస్థితి అది కాదు సార్. వీడి అమ్మ నాన్న చూసుకోవడానికి వీడు అక్కడే ఉన్నాడు. ఈ జాబ్ నాకు అవసరం, వీడికి అత్త అవసరం. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అదేంటి సార్, అతను కష్టమే, నేను జాబ్నే వదిలేస్తున్నాను. మీరు చిన్న హెల్ప్ చేయలేరా సార్? అదేంటండి, అంత మంచి జాబ్ వదిలేస్తే మీకేం అనిపించలేదా? లేదమ్మా, వాడు నా మరిదైతే ఒకవేళ అనిపించేదేమో, కానీ వాణ్ణి నా పెద్ద కొడుకు అనుకున్నాను. పిల్లలు ఏం తప్పు చేసినా తల్లిదండ్రులకు ఏమీ అనిపించదు కదా. నా కోసం ఎత్తుకుంటున్నావా?
నీకోసం ఎందుకు వెతుకుతాను? ఊరికే ఇల్లు చూస్తున్నాను. ఓహో, ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. నడుము. తిరుగుమ్మా, తిరుగు తిరుగు, చూడు 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 చూడు, తిరుగు తిరుగు తిరుగు. చాలు చాలు చాలు. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి, అమ్మాయి మధ్యలో ఆడ దిక్కుండా చూడండి, మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా?
ఎరా పేకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. పర్లేదు సార్, మంచిగానే ఉంది. బడవనాయాళ్ళారా, పడుకోవడం పేకాడడం పొందులాగా తిన్నాం కదరా, పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్ లో. బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకున్నానండి. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న. నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని, నువ్వు వదిలేవాడివా? హలో చిండే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు? ఇదేంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు? నేనేమన్నా మినిస్టర్నా? నాకంతకన్నా ఎక్కువ. మినిస్టర్ అయితే 5 ఏళ్ళు, చెల్లెలంటే 100 ఏళ్ళు. రామరా, నేను అప్పుడే చెప్పాను రా, అమ్మాయిలు సముద్రం లాంటి వాళ్ళని. సముద్రం దగ్గరికి వెళ్తే అల్లో, అమ్మాయిల దగ్గరికి వెళ్తే కళ్ళ మిగులుతాయరా. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా అనిపించట్లేదురా నీకు? మరి నీ మీద అంత ఇష్టం ఉంటే నీకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతారా? ఇడి చెప్పింది కూడా పాయింట్ రా. పాయింట్ అంటే పాయింట్, ఇది పెద్ద క్రిమినల్ లాయర్. ఆ అమ్మాయి ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుంది రా. ఒక అమ్మాయి చూపులోని ఫీలింగ్స్ తన ఇష్టపడే వాడికి అర్థం అవుతాయి. ఆ అమ్మాయి పరిస్థితి ఓకేరా? ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటావు? ఏ అమ్మాయి రా? ఆ పరిగెడుతుంది ఆ అమ్మాయి. ఏంటో నా కర్మ, నీ ఫ్యామిలీ మొత్తం నాకే సింక్ అవుతున్నారు. మహా అయితే ప్రేమించుంటుంది, అందుకని చంపేసుకుంటావా? నచ్చితే బెల్ చేయి, నచ్చకపోతే నచ్చ చెప్పు. జాగ్రత్త చూసుకో, వస్తా. అమ్మయ్యా, వీడికో టెన్షన్ క్లియర్ అయింది. ఇదిగో బాబే, బాబే బాబే ఏంటండి పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా చేయలేపోయారా? బాబీ ఏం చేసినా కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. బాబే బాబే బాబే, బాబులో ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా? బిందెకే ఎంత సౌండ్? ఏది చూద్దాం. నువ్వు అక్కడ నా బిందె నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి వెళ్ళవద్దు. సరే సంజయ్, అక్కడ సంజయ్ లేదు, గింజ లేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? బాబే తొందరగా లాగు బాబే, నాకు భయం వేస్తుంది. తాగుతూనే ఉన్నానే,
నువ్వు బింద అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా గుందలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. ఉన్నావంటే ఇట్లా ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావా? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా, సూపర్. కానీ మాట్లాడే పని ఉంది, జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజనే అంటారా నాకు చెప్పకుండా పంపించావు? నీకు చెప్పి పంపించాలా? అరవ రోయ్ ఇది చూడు. తప్పే ఉంది. ఇదేంట్రా ఇది? సాయంత్రం సిడిగే ఉన్నా ఏందనుకుంటున్నాను, ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసేమంటారా? వాడు ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కెళ్ళి చూసి రావడానికి మా షిండే అని తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్ ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద అన్నయ్య. బాబే ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య, కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య, అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు భయస్థుడు, టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిలే నాకు అప్పగించారు, నేను భయస్తున్నాయిగా అందుకే తీసుకొచ్చాను. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ ఏంట్రా వ్యాధి అన్నయ్య? వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేం వ్యాధిరా ఇడియట్, ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంజ సంజ ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడరా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టదు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా, నేను నిన్ను ఎలా కొడతానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? నన్ను నేను కొట్టుకుంటానరా? అటు చూస్తున్నావు ఏంట్రా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ. సంజయ్ నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు గిడి చచ్చిపోతాడేమో. ఎందుక ఈ రోజు మీరు నా వెనకాల? అన్నయ్య గారు ఉండమన్నారండి. వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలు ఇంక వెళ్ళు. సరే ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు. నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే, వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా చెప్పకుండా సడన్ గా వచ్చేసిందానివి? నాకేం తెలీదు. తెలీదంటోనే అన్ని తెలుస్తున్నాయి. చూడు ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నిన్ను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే, వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను అలా చూడకే, నీ కళ్ళల్లో జిల్లేడు బాలి పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు?
ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే ఇల్లు చూస్తావు, తీసుకొస్తే గదుల్లో దొరుకుతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటు ఆపేంట్రా. సరే వెళ్దాం పద. ఇదిగో సంజయ, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పద. ఇది అమెరికాలో జయించింది అనమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటే వీడు, అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇల్లు ఉన్నాయా? నువ్వు ఇల్లు ఉన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా. నేను కొట్టానని ఏమనుకోకురా, నీ మంచి కోసం కదా నేను కొట్టింది. ఏమ్మా నేను చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ నువ్వు నన్ను తిరిగి కొట్టావనుకో, నేను ఏమైపోతానో నాకే తెలియదురా. అటు చూస్తున్నావుంట్రా. పేరేంటి? కృష్ణ, విజయవాడ నుంచి వచ్చి. కుర్రోళ్ళు చాలా పిచ్చోళ్ళురా, అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు లటక్కిన ప్రేమించేస్తారా? ఆ అందం వెనక అపాయాలు ఉంటాయని తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మన ప్రాపర్టీ మీద ఎవడైనా కన్నేస్తే ఏం చేస్తాం? చంపేశామా? ఇది అంతే, మనకి స్థలం కన్నా పొలం కన్నా అమ్మాయి మన ఇంటికి రావడం అనేది ముఖ్యం. చంపేయండి. రే బాబీ, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నాయా, అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి, ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు. ఆరుపెంట్రా వ్యాధి అన్నయ్యా, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్యా. ఇదేం వ్యాధిరా, నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్యా. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్యా, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్యా, ఇక్కడ వద్దన్నయ్యా. బాబే నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి ట్యాబ్లెట్స్ వాడు. ఇది ట్యాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్యా, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు, సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా? మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్యా, ప్లేట్ ఎంప్టీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్యా. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబి గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చారా, ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? బయటకెళ్ళు. రే మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే నువ్వు కూర్చోవయా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మైరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బిల్డింగ్ భార్య అంట, నువ్వేమన్నా మా అన్నయ్య గొప్పడువా బిల్డింగ్ గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పండి. నువ్వు అని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమైనా కుర్చీలా ఉంది, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి చెప్పని? రెండునండి, ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజ. సంజ? అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా? మీ పేరు సంజయ? అవును. గుడ్ బాగుందయ్యా, మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనవాడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళలో ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు చేసిన చాలు, ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనటానికి ఇంతకనే లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు.
ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను? ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్య తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకెంత తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా, దిగో దిగిపో. ఎత్తపో ఎత్త.
ఫీల్ అయ్యావా? చిచి ఎందుకు? వాడన మన్న కాదు. అలా సింక్ అయిందంటే నువ్వు గదిలోకి వెళ్ళిపోతావు. బెజవాడా, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రే వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే అన్న. మనమే చేస్తే పోలా. అన్నయ్య ఇలా వచ్చావంటే అన్నయ్య నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను, అవసరం కదా అని. సందేకడా, సడన్ గా అలా అడుగుతావంటన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? బయట ఆగిపోయావు? ఏం కనిపిస్తున్నా నీకు? ఇళ్ళు. ఆ ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు సమాధులు కూడా ఉంటాయి. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ సమాధుల్లోకి వెళ్ళిపోతారు.
ఎవడు ఏం చేసినా ఎలా బతికినా చివరకు మిగిలిది 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు సమాధి అంతే. అందులోకి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది. లేట్గా వెళ్ళామా ముందేళ్ళమా అనేది పక్కన పెడితే మీరు చెప్పిన చాలా ఓల్డ్ ఫిలాసఫీ. మనుషులు బట్టి సమాధి సైజ్ మారిపోద్ది. ఎన్టీఆర్ సమాధి 6 ఎకరాల్లో ఉంది, ఇందిరాగాంధీ సమాధి 60 ఎకరాల్లో ఉంది. ఎదవస్సో దాపి విషయం ఏమిటో చెప్పండి. నేను ఎవరితో ఇలాగే మారుతాను నుమాయ్, మీరు చెప్పండి. తిక్కగా మాట్లాడినా తింగర్గా మాట్లాడినా నీ మీద ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు కొట్టింది ఎవరి మనుషులనో తెలుసా? తెలీదు. జక్క మనుషుల్ని. సడన్గా ఆడాడు. స్నేహితులు తప్ప శత్రువులు లేని నాకు మొట్టమొదటి శత్రువు వాడు. భయమంటే ఏమిటో తెలియని నాకు భయాన్ని చూపించిన వ్యక్తి వాడు. అసలు ఏం జరిగిందండి? సార్, అది జక్కా కట్టిన బ్రిడ్జ్ అండి. జక్కా గురించి మీకు తెలియదు? జక్కా గురించి నాకు తెలియదు, కానీ అతను కట్టిన బ్రిడ్జ్ గురించి తెలుసు. అందుకే గవర్నమెంట్ నన్ను రిపోర్ట్ చేయమని చేస్తాను. జరిగిన నష్టాలంతా అతనితో కక్కిస్తాను. జక్కా చాలా డేంజరస్ పర్సన్ సార్. నేను జక్కాకు భయపడ్ను, జనానికి భయపడ్డా. ఇదోకేనా నాన్న? ఏదైనా ఎల్లో షేడ్లో తీసుకోమా, పెళ్లి కూతురు కదా. అలాగే. ఆ ఎల్లో సారీ చూపించండి. అవి పర్సనల్గా ఇచ్చేయి, ఇవి పోస్ట్ చేయి. అలాగే. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఇస్తాను సార్. ఓకే. శేషాద్రి గారు. అయ్యా నమస్కారం. నమస్తే. వస్తున్నా. మీరు పెళ్ళికొడుకు తాలూకా? జక్కా తాలూకా అంటే జక్కా మనుషులు. నేను జక్కా మేనమామని, వీళ్ళందరూ జక్కా ఫ్రెండ్స్. చంపమంటే చంపతారు, నరకమంటే నరకతారు, పెరకమంటే పెరకతారు. నరకడానికి పెరకడానికి ఇక్కడ మొక్కలేమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. చూడు ఇంజనీరు, రోడ్లు అన్నాక పాడైపోతాయి, బ్రిడ్జ్లు అన్నాక కూలిపోతాయి. ఇప్పుడు శ్రీహరికోటలో రాకెట్లు పైకి పంపిస్తారు, ఆడై ఫెయిల్ అయిపోతాయి. వాటి మీద ఏమైనా కేసులు పెడతామా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పైన పెట్టాల్సి వస్తుంది కేసు. నా మాటిని మాకు ఫేవర్ గా తయారు చేసుకుని ఫైల్ మీద సంతకం పెట్టు. చక్కా ఎడుకొస్తే ఎవరం ఇట్టా ఉండదు. ఏం చేస్తాడు? నేను సంతకం పెట్టను. పెట్టాలి. నా పేరు జక్క, పెద్ద ఏదవని. మా మామయ్య ఇంకా పెద్ద బొక్కు. ఉట్టయ్య నిజమా? నీ కారుందా? సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్ని ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్నా. నీ కూతురా? పెళ్లి కూతురు. తలుపులు పట్టుకో దరువా, అదే బిడ్డ సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరేనట్టు సంతకం పెడతా? ఇదిగో పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా. 97 వెరీ సిన్సియర్. ఇప్పుడు నీ కళ్ళల్లో భయం, నీ గొంతులో భయం, ఇదే భయం నా పేరు చెప్తే అందరిలో ఉండాలి. నా సిన్సియారిటీకి మెచ్చి పదవతున్న ఆడవాళ్ళందరూ తీసి వెళ్ళిపోయాడు. నా కూతురు కూడా.
బాధపడాల్సింది నువ్వు కాదు తప్పు చేసిన వాడు నీ కన్నీళ్లకు కారణమైన ఏదో కొడుకుని ఊరికే వదలను అల్లుడో ఆ ఇంజనీరు లాయర్ నోటీసు పంపించాడు 14వ తారీఖు కోర్టుకు పోవాలంట వాడికి కూతురు పోయినా పౌర్షం పోలేదు కోర్టుకెళ్ళి చాలా రోజులైంది మంచి లాయర్ని చూడు అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా కలాం గారికి మాలాంటోళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా నమ్మరా పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా ఒకటి జింక కేసులో ఇంకోటి లింక్ కేసులో ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్య సాక్ష్యాలదే ఉంది బోడుగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 చుచ్చచ్చు నువ్వు మందు పడతాడా వీడు నా మేనలుడు అయితే అడగడం ఎందుకు ఒక క్వార్టర్ కూడా కామ్గా పడుకోవయా ఆడి పేరు షిండే పెద్ద బిల్డర్ ఆడి సపోర్ట్ తోని ఇడి కేసు పెట్టాడు హలో ఏం శేషు బాగున్నావా నీ కూతురు చచ్చిన అదిచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు సపోర్ట్ గుడ్ బిజినెస్ చేసుకునేవాడివి లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా బెదరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది ఓకే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా దైవ సాక్షిగా ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయిందన్నమాట నిజం దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం పెళ్లి కావలసిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడన్న నిజం వీటన్నిటికీ నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలేమీ లేవు సార్ యువర్ ఆనర్ కోర్టు కావలసింది మనసుల సాక్ష్యాలు కాదు మనుషుల సాక్ష్యాలు అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్క అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు ఆ హోటల్ తాలూకు బిల్స్ చూసారా యువరానర్ ఎంత వినయం నటిస్తున్నాడో బట్ హీస్ ఎ క్రిమినల్ వాడి మేనలుడు వీడు ఒక నరహంతకుడు ఇలాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావచ్చు యువరానర్ డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి నువ్వు రేప్ చేయడం ఎవరైనా చూసారా మా అల్లుడు తెలివిగా తలుపులేసుకుని రేప్ చేశాడే మరి అమ్మాయి బతుకుందా వదిలేస్తే బతికేదే కానీ చంపేశాడుగా యువరానర్ న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈరోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది అల్లుడు మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో గానీ జైల్లో లేదు 24 అవర్స్ కరెంట్ స్నానానికి మంచిరా వాటర్ పొద్దున్నే 6 గంటలకు కోడిగుడ్డు 1/2 లీటర్ పాలిస్తారు రోజు తేజలో ఫిల్మ్ న్యూస్ ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట లేదు నాలో పగ పెరిగింది నాకు శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం శిక్ష పడింది 6 ఏళ్లే ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు సెకండ్ సండేసు పబ్లిక్ హాలిడేసు చెత్తా చెదారం వీటి కింద ఒక ఏడాది పోద్ది ఇక మిగిలింది 3 ఏళ్లు కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు 3 ఏళ్లు ఆగే ఓపిక నక్కలేదు ఈ రోజే చంపేస్తా జక్కా గారు మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం మీకున్న టైం 1/2 గంటే బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది హాయ్ శేషు ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు అరే క్యా కర్ రహే తుమ్ లోగ్ శేషు
ఈ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా, రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. క్షమించడానికి నేనేమన్నా జడ్జిన? నేను మీకేం కాలేదు కదా. నేను ఇంక బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సద్యా. జక్క, నీ ఇంటికి వస్తానని బాగా నెగెస్ చేశావు. 10 నిమిషాలు నీ చెల్లెల్ని చంపేస్తా. ఏయ్, నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా, నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా, నీ చెల్లెలు కనబడదు. ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏనయ్యా, ఏమైంది? ఏం కాలేదు. ఇక్కడ నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ చెప్పింది చెయ్, చాలు. హలో, నీ చెల్లెలు ఏంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడం. చంపేస్తా. ఈ విషయాలేవి నా చెల్లికి తెలియకుండా చూసుకుంటూ నేను రౌడీగా మారాల్సి వచ్చింది. మీ ఫ్లాష్ బ్యాక్ నాకు ఒకటి అర్థమైంది. ఆ జక్కగడ సంజన ఏదో చేస్తాడనగా మీ భయం? ఓ పని చేయండి, నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? నీ దగ్గర ఏముందని నా చెల్లెల్ని కాపాడతావురా? మీ చెల్లెమైనా కాశ్మీర్ బోర్డర్ రా కాపాడుకోలేకపోవడానికి. రే, చెబితే పోయేదానికి చంపడం ఎందుకులే అని వదిలేస్తున్నా. బచ్చా, మీ చేతిలో చావడానికి బెజవాడ నుంచి ప్యాంటు షర్ట్ వేసుకొచ్చావు. మరి మర్యాదగా చెప్తున్నా, నా చెల్లెని ఈ సిటీని వదిలే. ఈ సిటీని వదిలేస్తా, నీ చెల్లెని వదలా. ఏ, నీ చెల్లి పెళ్లి చేయవా, చేస్తావుగా? అదే నాకు ఇచ్చేవచ్చుగా. ఇలాంటి బేవార్సి కానీ నా చెల్లెలకి ఇచ్చి చేయాలరా? డబ్బు సంపాదిస్తే బేవార్సు లేదు, తొక్క లేదు. డబ్బు ఉన్న వాళ్ళు కానీ నాలుగు నాలుగు ఉండవు, నాకేమున్నా వాళ్ళకి అయ్యే ఉంటాయి. కొంచెం ఆలోచించు. వెళ్ళు, ఆ జక్కగాడు పెడతా నీకు పెద్ద బొక్క. ఇతని నుంచి సంజయ్ తీసుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ జక్కగాడు మా షిండే బాబుని టెన్షన్ పెట్టేస్తాడు, కాబట్టి మనమే ఆ జక్కకి జరికిచ్చేస్తే పోలా, మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రేయ్, ఈ దెబ్బలేంది అని అల్లుడు అడిగితే ఏం చెబుతారా? సుల్తాన్ బజార్ లో ఒకడు కొట్టాడని చెప్తానా? చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్తే జైల్లోనే చంపేస్తాడు. అన్నకు అబద్ధం చెప్తే నచ్చదు కదన్నా. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉంటాయిరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? నేనేదో రకంగా మేనేజ్ చేస్తాగానే మూసుకో నాయన కల్రే. సరే అన్న. అల్లుడు, నీకు గుడ్ న్యూస్, నువ్వు ఎల్లుడు రిలీజ్ అవుతా ఉన్నావు. తెలుసు. ఈ దెబ్బలేంటి? బ్యాంగిరి బజార్కి వెళ్తే ఒకడు మమ్మల్ని ముఖం మగిలి పాతిరు వాపాడా. ఏం లేదు అల్లుడు, బజార్ లో ఓ పిల్లడు బండి కట్టం వస్తే తప్పించిపోయి చెట్టు గుద్దేసినారు. పిట్టలు తాలిపోయినట్టు అందరు కింద పడిపోయినారు, అందరికీ దెబ్బలు తగిలి అంతే. ఒక్క యాక్సిడెంట్ కి ఇంతమందికి దెబ్బలు ఉండని ఆలోచిస్తున్నా? ఒక్క బాంబుకి 100 మంది జస్తుడులే, ఇది అంతే. నమ్మడం లేదా? సరే, మేము అనుకున్నది ఏదో చెప్పాం, నువ్వు అనుకునేది ఏదో చెప్పు. బ్యాంగిల్ బజార్ లో సంజు కోసం వెళ్లిన మిమ్మల్ని ఒక్కడు ఒక్కడు మిమ్మల్ని అందరినీ కొట్టాడు. మనల్ని కొట్టడమా? మన ఎవడే హైదరాబాద్ కొట్టేదే. కృష్ణ, కృష్ణ అల్లుడు వీడే అల్లుడు మనోళ్ళందరినీ కొట్టినోడు. తెలుసు,
పర్ఫెక్ట్ గా తెలుసుకొని కూడా పక్కన పెట్టుకునేవేంది? చంపేయాలగా. ఏ ఎందుకు చంపాలి? ఈడు మన సంజయ్ని ప్రేమించాడు. ఎక్కసరికి నేను జరిగిందంత చెప్పా. అవన్ బీటేసే ప్రాసెస్ లో డీసెంట్ రోడ్ డీసెంట్ గా ఉన్న మా ఫ్యామిలీ రోడ్డు పాలైంది సార్. నన్ను ఇష్టపడినట్టు కలర్ ఇచ్చి నాకు హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళనే నన్ను చంపేశానన్నారు సార్. ఇందాక చెప్పాను కదా మీకు. ఆడు చంపుతానంటే ఏడకెందుకు వచ్చా? మెట్లెక్కలేనోడు లిఫ్ట్ ఎక్కినట్టు నేను ఫెయిల్ అయినా జక్కా సార్ పాస్ అవ్వాలి. జక్కా సార్ సంజయ్ని తీసుకొస్తుంటే వాళ్ళ అన్నయ్య ఫేస్ లో నేను ఫీలింగ్స్ చూడాలి. జక్కా సార్ మీరు నాకు ఈ కోరిక తీర్చాలి సార్. తీరుస్తా, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా జక్కా సార్ సింగిల్ గా తిరగాలంటే భయంగా ఉంది. చెండి ఏమైనా చేస్తాడేమో అని నేను కూడా మీ వాళ్ళతో పాటు ఉండిపోతా. యాడా యాడుంటావరా, మన ఎత్తున ఎక్కుతా. జక్కా సార్ అన్నా, ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమోనా ఈ జక్కన్న. షిండేం తిట్టి, ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు రా అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? అది స్కెచ్ ఏమిటో అర్థం కావడలేదురా. రై ఒకసారి అని పిలవండిరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా ఎస్కో. చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకి ఏమక్కుద్దాయి? నాకు మూత చాలండి బాబు, పోయింది చెప్తాను. వీడేంద్ర గాడ్జిలా లాగా రుస్తున్నాడు. అలా నేను ఇంటికి వెళ్తానన్నా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే, నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటా. సెటిల్మెంటా? రా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. రోజానా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా. నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగర్, టైం కింద దీన్ని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా. రై మీరు గొడవలోకి పోండి. నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏం డబ్బయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపాములే. నీ ముళ్ళంగా ఎంత ట్రాఫిక్ జాము, సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా మరి 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను. హాయిగా టీవీ చూస్తున్నా, నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు అచ్చ అర్ధరాత్రియా, పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిగు కిందికి. మాటి మాటికి వెట్లెక్కి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బెంగళూరు బజార్ లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఈయన చంపేయండి నరకేయండి పెద్ద పెద్ద అరుపులారు సార్. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు? అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు, ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మూత తాగేసి వస్తా. అమ్మ ఈ నచ్చకి తట్టుకోలేను. అయ్యో వాడికి భయపడి పిరికొడలు నా చెల్లెల్ని దాచిపెట్టాలా? సార్ వాడి టార్గెట్ మీ చెల్లెలు, ముందు తన సేఫ్టీ ఆలోచించండి. వాడు బయటికి రాకముందే సంజయ్ గారిని ఫారెన్ పంపించేస్తే సేఫ్గా ఉంటారని నా అభిప్రాయం. కొంచెం కూల్గా ఆలోచించండి. అన్నయ్య నాకు బస్సుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. ఎక్కడికి? విజయవాడలో నీ నెత్త మీద ఉన్నవాడిని తీసుకొచ్చి నా నెత్త మీద పెట్టావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అన్నయ్య, ఆడిని నేను తీసుకురావడం ఏంటి? నన్నే వాడు తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడికి తీసుకురాకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించాను, ఆఖరికి వాడు బ్లాక్ మెయిల్ కి లింగిపోయాను. ఏం బ్లాక్ మెయిల్? కొన్ని సంఘటనలు నేను నీకు చెప్పుకోలేనన్నయ్యా. చెప్పినవి చాలు. సందని అబ్రాడ్ కి పంపిస్తున్నాను, తను ఇండియా వదిలే వరకు ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. నీ పిచ్చి గాని సంజయ్ అబ్రాడ్ కాదు కదా, అమీర్పేట కూడా పంపించలేవు. మధ్యలోనే కిట్టిగాడు వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు.
హత్తుకుపోతా తరత చిత్తని చేస్తా గిల్పీ చాన్స్ తరత మత్తర మెస్తా తరత మత్తెక్కిస్తా తరత పిచ్చెక్కిస్తా గిల్పీ చాన్స్ సివిల్ డ్రెస్ లో చూసే నిన్న ఇట్లా చూస్తే సంధి నెత్తుకు రావాలా అదే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ కనలేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలనే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట, పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు? మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దూరావు. రాత్రి మూత మందు దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు.
ఆడి దిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము అని పంపించేయాలడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంభమట్లో పంపించే నందిందండి. అందిందమ్మా, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్కా సార్, నీ కోరిక ఎప్పుడో కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యను తీసుకొద్దాం పద. చెక్కా సార్, మీరు ఇలా సడన్గా నోట్ చేసేలాగండి, నేనుగా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావిడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రాల్ చేయకో. నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రే, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్క గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్. మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. ఎక్క సార్, సంజయ్ తీసుకొచ్చండి, వెళ్ళిపోదాం. కూర్చోకూడదు, సంచి పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్ మీకు ఇంక మొదలైపోయిందండి, ఆడింక తిరిగి రాడండి. స్వామి శరణం అయ్యప్ప. Yeah.
రావాలా నీకు తోలాక సత్తమాను బ్రిడ్జి బాగా హైట్ ఉందన్నా నా నడుము పనిచేయదన్నా ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంటం కోసుకుంటా ఎంత దూరం పోతాడు వాని బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు నువ్వు రెస్ట్ తీసుకెళ్ళుడు హలో అన్నయ్య ఏం చేస్తున్నావు ఆ వెద ఊళ్ళో లేడుగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నా చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో మేము మంగళగిరి దర్నో వచ్చేస్తాం అక్కడ కలుసుకుందాం ఏంట్రా చిరంజీవి సినిమా ఏమైనా రిలీజ్ అయిందా సినిమా కాదు నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ని ఎత్తుకెళ్ళిపోయాడంట దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట మీరు ఇంట్లోనే ఉన్నారనుకో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు ఈ టెన్షన్ ఏమిట్రా టెన్షన్ పెడతా వాడికి కొత్త కాదు కదా ఇదిగో బాబీ గారి మిసెస్ ను కూడా ఉన్న పలంగా ఇల్లు గాలి చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళమని చెప్పు వాళ్ళని కూడా ఇరికించేసాడా ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా ఇదిగో అలీస్ ఎవరిదాకా వచ్చుంటారు మీరు అర్జెంట్ గా బయలుదేరకండి చిచి ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు నేను రెడీ అండి ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది మన కిట్టు ఏం చేసినా మంచే చేస్తాడండి నీకు దండం పెడతాను వాడి పొగడకే సరే బయలుదేరదామా ఎక్కడికి డాడీ వెళ్తున్నాం ఏట్లోకి అయితే మీరు వెళ్ళండి నాకు ఈత రాదు నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా చూస్తున్నా అమ్మో వాళ్ళే అయితే దొరికితే చంపేస్తారు తొందరగా రండి ఇదిగో అబ్బే నిన్నే అబ్బి ఇట్రా చచ్చంపు ఏం సార్ ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు సర్లే బో నువ్వు బానిరా పూర్తి నిమ్మ పడవా అబ్బి ఇట్రా మాట నీకు ఆయన బాగా తెలుసా ఒకే కాలనీలో ఉంటున్నా కదండి ముఖ పరిచయం ఉంది నాకు ఆ పరిచయం కూడా లేదుగా తీరా కనపడిన తర్వాత నేను గాతను మోసం చేస్తాడేమో నువ్వు చూపించరా అతను అలాంటి వాడు కాదండి చాలా మర్యాద ఆడు మర్యాద తెలియదు నా కొడుక వాడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు మా ఇల్లుడేమో అడవుల్లో నేనేమో రోడ్ల మీద జరుగుతా ఉన్నాం ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో వాడి తమ్ముడు ఆడున బయటకు వచ్చేస్తాడు ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు అన్నిటికీ ఒకదానికోటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే నువ్వు బండి ఎక్కు అంటే అది ఏమండి బస్సుకు టైం అవుతుందండి రండి పర్లేదులేమో మా బండిలో దింపేస్తావా ఇది రచ్చ నువ్వు ఎక్కు సార్ 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 చిన్న రిక్వెస్ట్ సార్ ఏందో మీ కాలనీలో చాలా డీసెంట్ గా పోతున్నాం సార్ దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా సరే రేయ్ నువ్వు సార్ 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 ఏందా ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా నిన్న అడ్రస్ అడిగా సలహా అడిగానా ఫోటో ఉండి చూపించమా లేకే ఏబో అలాగే మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్న పగల కొట్టండి లోపల వాళ్ళ ఫోటోలన్నా దొరుకుతాయి అంగుళం అంగుళం వెతకండి కానీ రా ఒక
ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా ఎరా నేనేమన్నా పేకున కొడుకులా కనిపిస్తున్నానా మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా పోలీస్ ఓడి కంటే ప్రమాదమైన ఓడి నేను అన్నా ఏందే ఒకసారి ఇటు చూడు ఫస్ట్ డ్రైవరా నన్ను అక్కడ మోసం చేయడమా నేను వీడితో ఈల వేయిద్దాం ఈలేరా చూద్దాం హింస పెట్టే బదులు ఒక అద్రూపాయ పెడితే విజిల్ వస్తుంది తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్ అలా లుక్ స్టేజ్ చేయకండి సార్ ప్లీజ్ సార్ వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి ఎయిర్పోర్ట్ ల కంటే బాగా రావాలి ఒక అందమైన చెల్లెలు ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా ఎందుకండి గురుగారు పొద్దున్న తాగుతారు బాడీ పాడవద్దు టైం ప్రకారం తాగడానికి దాని టానికా బ్రాందీ అప్పించేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు ఎక్కడైనా తాగొచ్చు ఎలాగైనా తాగొచ్చు నువ్వు స్ప్రైట్ పెట్టరా నేను అడుగుతాడు ఎవడు మీరే తీసుకోండి ఏమ్మా స్ప్రైట్ ఏమ్మా ముందు పాత బాకి 500 ఇవ్వు కలిపి రాసుకో రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు అప్పు బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి తప్పదు నేనెవరు ఎందుకేవో పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది ఆఫ్రాల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడిన వాడు మీకు ఇవ్వడండి రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా అబ్బాయా ఎక్స్క్యూజ్ మీ అడు పనిలో ఉన్నాడు నాకు ఖాళీగా ఉన్నాను మనం మాట్లాడుకుందాం రండి మ్యాటర్ అని చెప్పండి ఏం లేదు అబ్బాయా మా అమ్మాయి తప్పిపోయింది తప్పిపోయిందా లేచిపోయిందా లేచిపోయిందిలే చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం ఎవరితో లేచిపోయింది ఎందుకు లేచిపోయింది ఎప్పుడు లేచిపోయింది మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోడంటే ఆడు సూపర్ అండి మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది వాడిని పట్టుకుని మీకు చెప్పాలి ఎంత ఇస్తారు ఎంత కావాలంటే ఇస్తాను వాడి ఫోటోలు ఇవ్వండి లేకపోతే డీటెయిల్స్ చెప్పండి అమ్మాయి పేరు సంచ ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది అబ్బాయి చింపురు జుట్టు వేసుకుని పక్కా ఫోటో ఉండేలా ఉంటాడా ఇక్కడ తెలుసు ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదవలకే కదా పడతారు కరెక్ట్ గా చెప్పావు సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి 984 చెప్పండి బ్రాందీ బెంగళూరులో తయారండి అది మన గుడి రాలా నేను తాగట్లా అలాగే మన టైం బాగుందనుకో వాళ్ళు కూడా మన గుడి వస్తారు మనకు దొరుకుతారు అది కాదు సార్ గురుగారు ఏంట్రా ఒక్కసారి అడి చూడండి ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో ఫోన్ కొట్టేయమంటారా తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు కంగారు పడుకో కన్ఫర్మ్ చేసుకో ఏమండి ఇక్కడ విజయవాడలు దారేటండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి సార్ ఫోన్ కొట్టేయమంటారా ఇక్కడ నుంచి విజయవాడ నాకు ఈ రోజు ఏ ఫెసిలిటీస్ పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి ఉండడానికి హోటల్ ఉండదు తినడానికి తిండి ఉండదు మరి మీరు ఎలా ఉన్నారు మేము చెప్పేది అవుటర్స్కి ఏవి లేవంటున్నారు సెల్ ఫోన్ ఉంది నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది దట్ ఈస్ ఇండియా నీకు సైకాలజీ తెలుసా ఇండియన్ తినకుండా బతకాలి కానీ మాట్లాడకుండా బతకలేడు మీలాగా బాక్ కనిపెట్టరే
కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమికులను పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకంటే అది దోల దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ఇందులో వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు, ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నస్ పెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందులో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. అంటే ఏం లేదు. ఏరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్రగడే. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావరా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి, పెళ్ళి అదిరిపోవాలి. అదిరిపోద్దు, నువ్వు వచ్చే. ఎవరు పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరగొచ్చండి. సౌండ్ రాలేదండి? అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో, మీరిద్దరు రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గుళ్ళెం పెట్టుకోండి, బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఏమండి? నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురిగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దండి. వైన్ స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి రాళ వేసాం కదండి. వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపపోయిన వాళ్ళు తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కదండి మనం నేర్చగా చెప్పింది. ఆ గవర్నమెంట్ చేయి. जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा, तू मेरा जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा. యమ ధీమా హరే రామా, తూ మేరా జిల్ జిల్ ఓ ప్రియతమా, తూ మేరా మంజిల్ ఓ నిస్తమా. నువ్వే నా దశ, నువ్వే పదనిస, నువ్వేగా పడుచు నస, నువ్వేగా కీచులట, నువ్వే కిసులట, నువ్వే నువ్వే దగ్గర దూరమా, నువ్వే తేలిక భారమా, తుహి మేరా ఆధారమా. మమ్మ మమ్మ తొలి ప్రేమ, మమ్మ మమ్మ తూ మేరా జిల్ జిల్ ఓ ప్రియతమా, తూ
मेरा मंजिल ओ निस्तमा। మనసుకు మంత్రమా నువ్వే సొగసుల యంత్రమా తుహి మేరా సాయంత్రమా హరే రామ తూ మేరా జిల్ జిల్ ఓ ప్రియతమా తూ మేరా మంజిల్ ఓ నిస్తమా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. ఎక్కడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఊర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు, ఎంత ఇవ్వాలరా? రఫ్గా 2-3 lakhs. ఇంత చిన్నోళ్ళు నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు. డేవిడ్ కో 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాన పారిపోరు. మీరు అస్మాన వచ్చినా డబ్బులు ఎవరు. 1 టైం సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాక్కడ కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మనరా. గెట్ లాస్ట్ సార్. సార్లు వీరిలో నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటుంది, చేతి నిండా మందు ఉంటుంది. ఇంకా నీలాంటి వాడు నాకైనా కదమ్మా. అంత మాట్లాడదు చూపించరా. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగు వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? ఏం నేను చెప్తేనే కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? వీలైనంత నొక్కే, నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీని కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడికి? వాడి కోసం వెతకండి సార్. వెతికితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలియకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబు, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాగరాణివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్న ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరేయ్, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తుందన్నావు కదా, ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరేయ్, ఫ్లూలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా.
మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా అంతే కదా. చూడు రగులుతోంది మొగలిపోతా, మొగలు మారి కన్నయ్యదా. పాటాపరాది రగిలిపోతుంది ఇక్కడ, నన్ను బయట తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వర్క్ చేస్తాను, మొత్తం ఇస్తే మొత్తం చేస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను, దీన్ని పంపిత్రా బాబు నీకు దండ. నన్ను కాపాడరా. తీసుకెళ్ళి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పెట్టు. ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించు ఒకసారి. ఎలా నువ్వు నచ్చావరా నాకు? కానీ నువ్వు ప్రేమించడమే నచ్చల. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చు. నీ బొక్కల మీ అన్నయ్యని చూసావా ఎలా అరుస్తున్నాడు? ఎందుకే ముడికేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గోలా? పెళ్లి పెళ్లి అంటావేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేగా, దా చేసుకో. దానికెందుకురా ఇంత నసా? ఏయ్ సంజా, ఏ డిస్కషన్ ఆపు, డైరెక్ట్ గా తాళి కట్టు. రే, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కృష్ణ కట్టినట్టే, నువ్వు నాతో ఉన్నా నేను కృష్ణతో ఉన్నట్టే.
నీతో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత కూడా కృష్ణ కనిపిస్తే తనతో వెళ్ళిపోతాడు. నువ్వు లేచిపోవడానికైనా పారిపోవడానికైనా ఉండాలిగా. మహిళలు చంపేసుడా ఎవడు వీడా? ఒక ఆడదాని కోసం ఇంత పిచ్చకి పోయే ఇలాంటి ఆడంకోడు కృష్ణను చంపాడంటే నేను నమ్మను. నమ్మాలి నమ్మాలి, ఈ చేతులతోనే చంపేశా. సరే, నువ్వు అనేది నిజమైతే అతని శవాన్ని చూపించు, నమ్ముతా. సంతోషంగా నీ చేత తాళి కట్టించుకుంటా. మొత్తం అంతా తవ్వండి. ఏందయ్యా దవ్వేదే? ఓఎన్జీసీ వాళ్ళు పెట్రోల్ కోసం దవ్వినట్టు దవ్వుతా ఉంటారు. మట్టి నీళ్లు తప్ప మనిషి లేడు. ఎందుకు టెన్షన్ పడతారు? రేపు ముహూర్తం టైంకి తనే వస్తాడు. ఈ హింస భరించలేకపోతున్నాను. పెళ్లి లేదు, గిళ్ళి లేదు, రేపు తీసిపారే పెడా వద్దే. అంతకు మించి మీరేం చేయగలరులే. సత్య, నిన్నేమైనా చేయడానికి నాకు 5 నిమిషాలు చాలు. వాడిని చంపితేనే మొగాన్న నవ్వు. వాడిని చంపే నేను నిన్ను తాకుతా. అల్లుడు, నువ్వేమో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టినట్టు అన్ని పోస్ట్పోన్ చేస్తావు. వీళ్ళేమో మిస్ అయిపోతారు. వెనకాల తిరగలేక మేము తస్తున్నావు. ఆ కృష్ణగాడి అన్నా వదినా ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతకండి. 1 గంటలో వాడికి సంబంధించిన వాళ్ళందరూ గెస్ట్ హౌస్కి రావాలి. వాళ్ల కోసం వాడెక్కడున్నా వస్తాడు. వెళ్ళండి. మళ్ళీ పెంట పెట్టవా కల్లుడు? వాళ్ళెవరు దొరకరో. దొరకాలి, దొరకాలంట. ఇనబడ్లే, ఇక మండి. నమస్తే అన్న. చెప్పన్నా. హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళందరూ తెల్లారేపాటికి బెదవాడు వచ్చేయాల. అల్లుడి పెళ్లి ఏడనే జరుగుద్ది. ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ. సరే అన్న. అల్లుడు, మొత్తం సెటప్ చేసేసా. ఎంత మందైనా రాని మన వాళ్ళు నరికి అవతల బారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్న. ఏరా, దొరికారా? ఎక్కడ వెతకాలన్నా? ఎక్కడ వెతికినా దొరకలేదు. ఏమైనా చేయండి. వస్తే వాడు అన్నా వదిలితో రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుంటారు. ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా, మిమ్మల్ని గెలవడానికి ఎవరో ముగ్గురు వచ్చిండ్రా. ఈ ఊళ్ళో మనల్ని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రామని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటా. నమస్కారం సార్. నా పేరు చెప్పవాళ్ళ. అల్లుడు, వీడియా కిట్టుగాడు అన్న. ఎరా, మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు ఎదురితే చప్పేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్కగారి దగ్గరకు వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకెంతకాలం చెప్పలా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు? మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వ్యధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కడం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేమని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు. చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం. మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటాం, మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీ తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయన, ఏదో ఒక రూములు పడి సావండి. మా తెంగర నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే, అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి? ఒట్టు. మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడుందో చెప్పండి.
ఐదో నెంబర్ గదిలో ఉన్నట్టుంది నాకు తెలియదు. సంధ్య ఆంటీ, ఏంటమ్మా ఇది? పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్ గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళలాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ, రేపు పొద్దున గల్లా వచ్చేస్తాడమ్మా, పెళ్లి అదిరిపోతుంది, మా కిట్గాడు అదరగొట్టేస్తాడు. చాలునా ఇంకా కొంచెం పెంచనా, ఈ
మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా హైదరాబాద్ నుంచి లారీ లారీలు జనాలు దింపి ఆ జక్క మనుషులు బెజోళ్ళ మొత్తం జల్లిచ్చేస్తున్నారా? అరే హనీమూన్ ట్రిప్ 15,000 అంటారా? బుక్ చేసే. హనీమూన్ ఏంట్రా? రేపు కృష్ణ గారికి సందికి పెళ్లి కదరా, అటు నుంచి అటే హనీమూన్ పంపించేస్తా. ఏంట్రా నేను ఇంత టెన్షన్ గా చెప్తుంటే హనీమూన్ అంటున్నారు? ఆ జక్క మనుషులు మనం కుమ్మేయడానికి తెగ సర్చ్ చేస్తున్నారు. సర్చ్ చేస్తే దొరకడానికి ఇదేమైనా గూగుల్ నెట్వర్క్? ఏంట్రా మీ గోలా? నువ్వేం టెన్షన్ పడకు, కృష్ణ గారు అంతా పగడబందీగా ప్లాన్ చేశాడు, ఫిల్ టైం వస్తాడు. అసలు కిట్టుగాడే కదా మనిషి కనిపించకుండా ఈ ప్లానింగ్ ఏంట్రా? పెంటగాన్ని కొట్టేపుడు లాడన్ గారు కనిపించాడా? మన కృష్ణ గడి ఇచ్చే జర్కి ఆ జక్క గడికి బొక్క పగిలిపోద్ది. టైంకి వస్తాడను? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చే. ఎంత ధైర్యం రా నీకు, ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి గాని నాకెందుకు రా? నేను లోకల్. ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు? ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ వెనకాల జనం చూసి రెచ్చిపోతున్నా, నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు, తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బా రే, వాళ్ళని దగ్గర పంపించిందే నేను, వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. టచ్ చేస్తే జక్క నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? చూడు. ఎక్కడికరా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం గానీ బురదని తట్టుకోలేం. ఇక తట్టుకుందాంపాజం పుట్టిందే బెజవాడలోరా, ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు? రే జక్క ముక్క తొక్క నీ అక్క, అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది, సంధ్యను వదిలేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. ప్రాబ్లం నీది నాది, మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం, సరేనా? చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నావు, అయినా పోకరు.
సరే నీ కండిషన్ నేనెందుకు కాదనాలే కమ్ చిందండి విజిల్ లుక్ స్టే చేస్తారంటరా మార్చు మార్చు రేయ్ నువ్వు ఎరకొట్టే హే పోతే బాడీని తీసుకురా సంజయ దా పెళ్లి చేసుకుందాం తరత్త మత్తరమేస్తా తరత్త మత్తెక్కిస్తా తరత్త పిచ్చెక్కిస్తా
దక్షిణ నదులు పేస్తా.